విద్యతోటి కాదు, విజ్ఞానం కూడా రావాలి. దూరం ఇవ్వాలి, దూరం నేర్చుకోవాలి. దొరబాబు గడిలో కూర్చొని జనవరి పెళ్లి కూర్చొని గడిలో కూర్చొని పరిపాలన ఏం చేస్తారు? ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు ఎక్కడికి తీసుకుపోతారు? ఎవరికి చేంజ్ చేస్తున్నారు? ప్రతి కూడా ప్రజలకు సేవ చేసేటువంటి గుణంలో మాట్లాడేటువంటి కావాలి. అర్చకు రాయక ధైర్యంగా ఉంటే డబ్బు ఉంటే నిజంగా వాళ్ళ సర్టిఫికెట్ తక్కువ పెట్టి నా మీద పూర్తి చేయబెట్టి పిల్లలు పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళు ఏ బాగా చదువుకున్నారు ఏ విద్యావంతులు ఇవన్నీ ప్రజలు తెలుసు. ఎల్లందరూ ప్రజలందరూ తెలుసు. మీ కార్యక్రమం అంటే మీ ఎవరైనా ఎక్కి మీరు ఏం చేసుకున్నారు? రాత్రి మాట్లాడుకుని పొద్దున ఉండిపోవచ్చు, రాత్రి ఇద్దరు మాట్లాడుకుపోవచ్చు, పొద్దున ఎవరు కూడా చేసుకుపోవచ్చు. అటు ఒకరు మధ్య ఒకటి చూడు పబ్లిక్. ఇవి మీరు చేసే కార్యక్రమం, ఇవి చేసే విషయాలు. ఇక పోతే భూదండాలని చెప్పేసి చెప్పారు. సవాల్ రెడీ, ఎక్కడ మేము భూ కబ్జా చేశా? నా భార్య లక్ష్మీ పేరు భూ కబ్జా చేశారు చేయబోతుందని చెప్పి లక్ష్మీ దగ్గర చెప్పారు. చూద్దాం పాటి పత్రిక మిత్రుడు ఎక్కడే ఉన్నారు? అందరూ కూడా అందరూ బయలుదేరాలి. ఎల్లండి పట్టణంలోనే ఆరండర్ కాలనీలో సుమారు 200 గజాలు 300 గజాలు కబ్జా చేసి పేదలకు ఇచ్చినటువంటి నిర్వాసితులకు ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేసి 2-3 కోట్లు పెంచుకొని పోదాం పాటి చూద్దాం పాటి బయలుదేరాలి. ప్రశ్న ఎవరు కబ్జాదారు? ఓడినా గెలిచినా ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే ప్రజల ఒడ్డుతో గెలిచి పరిపాలన తెలియకుండా మేమే విజయవంతులం, మేమే బాగా చేరుకున్నాం. ఏమున్నా కూడా సంస్కారం ఉండాలి, పరిపాలన ఉండాలి కదా. విద్యతో సంస్కారం రావాలి. కానీ రాలేదు, మాట్లాడే పద్ధతి తెలుగు. ఎమ్మెల్యే భర్త చెప్తాడు, శ్రీనివాస రెడ్డి సభ్యులు కూడా విద్యతో నీకు చెప్పాలి. నువ్వేం పని చేస్తున్నాడని కావాలి, ప్రజలకు ఏమేమి ఇస్తున్నాడని కావాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నాడని కావాలి. మరి అందరూ తెలుసు సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చాయి, కనక అసెంబ్లీలో మాట్లాడలేదు, పబ్లిక్ పొలాలు తెలియదు. తెచ్చిన ఎవరు ఇయ్యాలి? 100 రూపాయలు ఏం చేస్తున్నా మీరు చేసుకోండి సార్, చేయాలి. మీరు అవన్నీ కూడా మీకు ఇస్తారు, నేను సమర్పిస్తా. ఇవన్నీ చిల్లర విషయం తిన్నారు మాట పనికి రావు. ఒకరు చెప్తా ఉన్నా ఆయన భర్త డబ్బుతే శ్రీరాజు ఎక్కడ అక్కడ గెలుస్తా ఏమడతా డబ్బు టికెట్ వెళ్తామో నా మీద కూడా గెలుపు చెప్తాను. సవాళ్ళు స్వీకరిస్తా పిచ్చి బాటలు పిచ్చేవాళ్ళు పని చేసుకోవాలి. ఇప్పుడే చెప్పాను డబ్బుతే డబ్బులు ఫీజు చేశా, 2 సార్లు ఎక్స్చేంజ్ చేశా, ఇది ఏమవుతుంది? ప్రజాకి ఎన్నికల వ్యాపారంలో బిజినెస్ కొంత వస్తుంది, రేపు ముడిపో తినుకుంటుంది. ధైర్యంగా చెప్పారని గెలుస్తారు. రేపు జరిగే ఎన్నికల్లో ఎవరో ఒక ముందు అర్చకు నిలబడి మనండి, లేకపోతే ఇప్పుడు ఏమని చెప్పండి. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాం, యూపీఎల్లి కృష్ణారావు గారు 2011లో మంత్రిగా ఉండి విజయం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం. అలాంటి వాళ్ళు విమర్శ చేసే శక్తి వెళ్ళిందో ఉందా? మంత్రిగా ఉండి వీళ్ళు ఎమ్మెల్యేకి రిజైన్ చేయమని చెప్పండి. జాతర చేయాలి మరి. తెలంగాణ మీద బీఆర్ఎస్ అంత గొప్ప ప్రేమ అయితే ఏదైతే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా కార్యం తయారు ఉంది రిజైన్ చేసి మనకు విలువ అని చెప్పి డబ్బులు సాధారణ ఎన్నికలు కాదు. ఈరోజు రిజైన్ చేయండి, మీరు చిత్తశుద్ధి ఉంటే శ్రీనివాసరెడ్డి గారిని యూపీఎల్ కృష్ణారావు గారు
భయపెట్టుడు కాదు, వారి మీద ఉడుతుంపులు భయపడే వ్యక్తులు కాదు. వాళ్ళు నీతిని చేస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి వారిని విమర్శ చేస్తారు. ఈ రాజకీయ జీతం ఎంత, నీ బతుకు ఎంత? మనం 80 ఏళ్ళలో వచ్చేది రాజకీయాలకి, 80 ఏళ్ళ కుటుంబంలో మేము, మా తాత మా తండ్రి రాజకీయాలు చేయలే, వ్యాపారం చేయలే, ప్రజలకు సేవ చేసి వచ్చింది. ప్రతి గడపలో కార్డు లేకపోతే దేశం బియ్యం ఏదో ఒకటి ఇచ్చే సేవ చేసి వచ్చిన సర్టిఫికెట్లు ఏవు. ఈరోజు మీరు ఏం చేశారు? ఈ గ్రామానికి ఏం చేశారు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఆటోమేటిక్ వచ్చే నిన్నే మీరు ఇస్తున్నారు తప్ప మీరు దాకా ఏం చేశారు? ఒకటి చెప్పండి, ప్రజా జీవితంలో మేము తినే తినక ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప పేరు మాకుంది. ఏ ప్రజలను అడిగినా ఎప్పటి నుంచి రాజకీయాలు చేస్తుంది, కనుక ఏం చేసాడు, ఎంత వస్తుంది కూడా మీరు నియాస్తి రాసి ఉంటుంది. నువ్వు 4 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే, గతంలో నీ జీవితం ఏంటి, నీ ఆస్తి ఎంత, శ్రద్ధ లేకుండా ఏం చేసావు? ఎల్లందరిలో ప్రజలందరూ కనపడుతుంది, ఎవరో అందరూ తెలుసుకుంటుంది, అందరూ తెలిసే విషయం ఆ సబ్జ ఎక్కడ ఉంది. ఆరండేదలు వాళ్ళు వాళ్ళ భూమిని కబ్జా చేస్తే ఇప్పుడు బిల్డింగ్ కట్టుకుంటున్నటువంటి హరిపీరా ఫౌండేషన్ చేస్తుంది.